సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల ఉనికి, పరిపాలనను ప్రజలకు తెలిపే విధంగా కాకతీయ వైభవ సప్తాహం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని కాకతీయ రాజులు నిర్మించిన అపురూప కట్టడాలైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాకతీయుల స్ఫూర్తితో కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో చెరువులను అద్భుతంగా తీర్చిదిద్ది వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. శివ ఫోటోగ్రాఫర్ అడుగుతా శివ ఫోటోగ్రాఫర్ అంతే ఇక అయిపోయాను. కూడా కాకతీయ కోట నుంచి వరంగల్ నుంచి ఉందనుకుంటాం, కానీ అంతకంటే ముందే ఇనుగుర్తిలో వారి పరిపాలన రాజధానిగా ఈ ప్రాంతం నుంచి ఉండేది అని చరిత్ర చెప్తా ఉంది. వాళ్ళు స్వయంగా నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కానీ, రామలింగేశ్వర స్వామి దేవస్థానం కానీ మరి ప్రాచీన కాలం నుంచి ప్రజలందరూ తొలుచుకునే దేవుడుగా ఈ ఊరి ప్రజల మరి బాగు కోసం ఎప్పుడు కూడా ప్రార్థించే దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వాటిని కూడా దర్శించుకొని ఈరోజు కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నాం. మరి కాకతీయుల ఆ రోజు ఏ విధంగా జనరంజక ప్రజారంజక పాలన సాగించారో అదే స్ఫూర్తితోని తెలంగాణ సాధించుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా మరి కాకతీయ మిషన్ మోడ్లో ఒక మిషన్ మోడ్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వారి స్ఫూర్తిగా తీసుకున్న మరి